నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిన్నారి నాగవైష్ణవి హత్య కేసుకు రెండేళ్లు అమలుకు నోచుకుని హోంమంత్రి హామీ, ముందుకు సాగని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు. కొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల ఆందోళన, వ్యాజ్ భూతం దిష్టిబొమ్మ దహనం, బిసెంట్ రోడ్లో మానవహారం. అంబేద్కర్ విగ్రహం కూల్చివేత ఘటనపై పెళ్లుబుగుతున్న నిరసనలు, అంబేద్కర్ ను జాతీయ నేతగా గుర్తించాలని వినతి. రెండో రోజుకు చేరుకున్న గుణదల మేరీమాత నవదిన ప్రార్థనలు, 9 నుంచి జరిగే ఉత్సవాలకు భక్తులు తరలిరావాలని ఫాదర్ ప్రసాద్ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి కిడ్నాప్ హత్య ఘటన జరిగి రెండేళ్లు నిండినా ఈ కేసు విచారణ మాత్రం ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు హోంమంత్రి సవిత ఇంద్రారెడ్డి నగరానికి వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల్లో కేసు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పలగాని నాగవైష్ణవి కిడ్నాప్ హత్య ఘటన జరిగి రెండేళ్లు నిండాయి. ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు సమగ్ర విచారణకు నోచుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మరుగున పడి ఉంది. హత్య జరిగిన తర్వాత నగరానికి వచ్చిన హోంమంత్రి సవిత ఇంద్రారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 3 మాసాల్లో కేసును పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. దీనికి తోడు ఈ కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. నాగవైష్ణవి సోదరునితో కలిసి 2010 జనవరి 30 కారులో పాఠశాలకు వెడుతూ ఉండగా సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో 2 ద్విచక్రవాహనాలపై వచ్చిన 2 వ్యక్తులు అడ్డుకున్నారు. నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. బాలికను రక్షించేందుకు యత్నించిన డ్రైవర్ లక్ష్మణరావును హతమార్చారు. ఈ వైష్ణవి సోదరుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. కిడ్నాపర్లు వైష్ణవిని కారులోనే గొంతు నిలిపి చంపి మృతదేహాన్ని గుంటూరులో ఇనుప కొలిమిలో పడవేసి దహనం చేశారు. ఈ విషయం 2 రోజుల తర్వాత తెలియటంతో వైష్ణవి తండ్రి పలగాని ప్రభాకర్రావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ కేసులో తొలుత పోలీసులు ప్రభాకర్రావు బంధువు శ్రీనివాసరావు, అతని స్నేహితుడు జగదీష్ను అరెస్టు చేశారు. వీరితో హత్య చేయించాడన్న అభియోగంపై ప్రభాకర్రావు బావమరిది వెంకట్రావు గౌడును కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు వెంటనే బదిలీ చేయాలని ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వ్యాట్ ట్యాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళన ఉధృతమవుతుంది. బీసెంట్ రోడ్లో మానవహారంగా ఏర్పడ్డ వస్త్ర వ్యాపారులు వ్యాట్ భూతం దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని టెక్స్టైల్ మర్చెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధి పేర్ల భీమారావు డిమాండ్ చేశారు. విలువ ఆధారిత పన్ను వ్యాట్ ట్యాక్స్ ను నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. బీసెంట్ రోడ్లో వస్త్ర వ్యాపారులంతా మానవహారంగా ఏర్పడి వ్యాట్ పట్ల తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వ్యాట్ భూతం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళనకు టెక్స్టైల్ మర్చెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధి పేర్ల భీమారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాట్ ట్యాక్స్ రద్దు చేయాలని 10 రోజులుగా ఆందోళన సాగిస్తూ ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే వ్యాట్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధిలో మన రాష్ట్రంలోనే వ్యాట్ విధించటం వల్ల వ్యాపారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రోజు 10వ రోజు మేము ఈ యొక్క ఈ రోజు కూడా బంద్ను విజయవాడలో బంద్ నిర్వహిస్తూ ఈ రోజు ఒక వ్యాటుపోతం అనే దీన్ని చేసి దాన్ని దహనం చేస్తున్నాం. ఇదైనా ఇప్పుడు గమనించి ప్రభుత్వాలు గుర్తించి వెంటనే వ్యాటు రద్దు చేయగలరని మేము భావిస్తున్నాం. ఈ ఆందోళనలో వస్త్ర వ్యాపారులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తుడేటి శ్రీకాంత్ ఖండించారు. ఇలాంటి సంఘటనలకు జాతీయావత్తు సిగ్గుపడాలని ఆయన అన్నారు. అంబేద్కర్ను దళిత నాయకునిగా కాక జాతీయ నేతగా చూడాలని ఆయన సూచించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శ్రీకాంత్ మాట్లాడుతూ, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు చేసిన ఈ దుశ్చర్య యావత్ భారత జాతిని సిగ్గుపడేలా చేసిందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మాగాంధీ తరహాలోనే జాతీయ నాయకుడైనప్పటికీ ఇప్పటికీ దళిత నేతగానే చూస్తూ ఉండటం విచారకరమని అన్నారు. అంబేద్కర్ను జాతీయ నేతగా చూడాలని ఆయన సూచించారు. గాంధీ గారి ఫోటోతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టి ఆ ఫోటోను కూడా పూలమాలతో గౌరవించినట్లయితే గాంధీ గారితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశాన్ని కోసం పాటుపడ్డారని, ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడ్డారని, ఈ భారత రాజ్యాంగం నిర్మించారని ఒక అవగాహన చిన్నప్పటి నుంచే ప్రజలకు అలవాటు అవుతుంది. కాబట్టి కనీసం రానున్న రిపబ్లిక్ డే అయినా సరే ఆ రోజు నుంచి అయినా గాంధీ గారితో సమానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గౌరవించాలని, ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.